ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి సరే ఆయన గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు ఎప్పుడు కన్ఫ్యూజ్డ్ మ్యాన్గా ఉంటాడు ఓ రోజు ఎవరికి సపోర్ట్ చేస్తాడో తెలీదు ఏ పక్క మాట్లాడతాడో తెలీదు సో ఆయన గురించి ఏం మాట్లాడాలో ఎంత మాట్లాడుకున్నా వేస్ట్ ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పు చేతల్లో ఉన్నాడా చంద్రబాబు నాయుడు గారికి వత్తాసుగా ఉన్నాడా ఇంకా కూడా స్టిల్ పోయాడు ఎన్నికలైపోయినాయి బీజేపీకి పోయి మద్దతు చేశాడు ఆ కేంద్ర ప్రభుత్వమే అది స్టేట్ ఒక పాలసీ దానికి మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకుని వెళ్ళిపోయినారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు మే కృష్ణా జిల్లాలో వీళ్ళు రాజీనామాలు మేమెందుకు చేస్తాం మా రాజీనామాలు మేము మంచి చెడు 2024లో డిసైడ్ అవుతాం జగన్మోహన్ రెడ్డి గారు మంచిడు కాబట్టి ఇంకా ఆయన గురించి మేము మాట్లాడినా కూడా వేస్ట్ కన్ఫ్యూజ్డ్ మ్యాన్గా ఉన్నాడు ఆయన కూడా ఆయన ఏం మాట్లాడతాడా ఎప్పుడు ఏం మాట్లాడతాడా ఏ రోజు ఏం మాట్లాడతాడా తెలియదు ఎన్నికలు ముందేమో బీజేపీని తిడతాడు తెలుగుదేశం తిడతాడు మళ్ళీ ఇటు వస్తాడు మళ్ళీ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తాడు మళ్ళీ బీజేపీ అంటాడు మళ్ళీ అటు కాదు బీజేపీ అంటాడు సో దాని గురించి నేను తక్కువ మాట్లాడుకున్నా వేస్ట్ మంచిది సో చంద్రబాబు నాయుడు గారికి ఒకటే తెలియజేస్తున్నా మీ ఒక కుట్రలు కుతంత్రాలు చిల్లర రాజకీయాలు చిచ్చుబెట్టే రాజకీయాలు దయచేసి మానుకు ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు ఇంకా కూడా నిగిరిగా ఉంటే నీకు మరోసారి చెప్తున్నా బంగారంగా రాజీనామా చేయి ప్రజలు ఏ పక్కున్నారో కూడా తెలిసిపోతుంది నేను ఇప్పుడే చెప్పా ఇంతసేపు చెప్పిన తర్వాత రామాయణం అంతా చెప్పిన తర్వాత రాముడు సీతయ్యని అడిగినట్టు ఆయన గురించి మాట్లాడటమే వేస్ట్ స్వామి ఆయన ఈజ్ ఎ కన్ఫ్యూజ్డ్ మ్యాన్ క్యాపిటల్ అప్పుడు విజయవాడలో పెట్టుంటే అప్పుడు ఒక మాట మాట్లాడతాడు మళ్ళీ అటుపోయిన తర్వాత 4 రోజుల తర్వాత ఇంకో మాట్లాడతాడు ఆయన గురించి అసలు ఏం మాట్లాడుకోవాలనే వేస్ట్ ఏడాది కాదు ఎప్పుడు మేము క్యాపిటల్ని మార్చాలని డిసైడ్ చేసాం మీరు చెప్పండి మేము అధికారంలో వచ్చిన 4-5 మంత్స్కే ఒక కమిటీ వేశాం బై జనవరి వీ డిక్లేర్ ఇట్ వీఆర్ గోయింగ్ టు గో ఫర్ ఇట్ అనేది మేము చెప్పాం కదా సో ఇంత చెప్పిన తర్వాత తర్వాత ఇంకా వాళ్ళకి అలాగే సెలెక్ట్ కమిటీ అన్నారు అన్నారు దాన్ని ఎన్ని రకాలుగా చేశారు చిచ్చులు పెట్టాలో ఇటు 4-5 మంత్స్ అంతేగాని అసలు ఆయన గురించి అసలు ఎందుకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు స్వామి అని చెప్తా ఉన్నాం ఇంక దేనికి ఆశ్రయించినాయి దాందే ఉంది వెళ్తున్నారన్నారు అసలు వెళ్ళిన తర్వాత వాళ్ళే దేర్ ఇస్ లాట్ ఆఫ్ టైం కదా ఇప్పటికైతే వీఆర్ క్రిస్టల్ క్లియర్ ఇట్స్ బీన్ క్లియర్డ్ బై ది గవర్నర్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఫోగో దిట్ ఫర్ 3 క్యాపిటల్స్ అంతే అంటే విజయవాడలో అమరావతిలో పెట్టినప్పుడు అందరూ సి వాళ్ళకి పచ్చ అంటారు వాళ్ళు పచ్చకాయలున్నట్టు వాళ్ళు వచ్చినట్టు వాళ్ళు వచ్చి అందరి లాక్కొని క్యాపిటల్ పెడుతున్నామని దందా చేసినట్టు అందరు దందా చేస్తున్నారు నా బుద్ధులు అందరికీ ఉంటాయనుకుంటే అట్లా నాకు రోగం ఉంది ఆ రోగం అందరికీ ఉంటుందంటే అట్ట మీరు చేసిన పని అందరు చేస్తారంటే అట్ట కాదు కదా మీరంటే ఓకే క్యాపిటల్ ముందు లాగానే మీ బినామీలు అందరూ 100-100 ఎకరాలు కొనుక్కుని ఆడ క్యాపిటల్ పెట్టి కోట్లు పెంచుకున్నారు అనుకో మరి ఇదే విధంగా అందరూ ఉంటారంటే అట్లా అందరూ ఉండరు కదా నాకు పచ్చకాయలు ఉన్నాయంటే లోకం అంతా పచ్చకాయలు ఉన్నాయనుకుంటే అట్లా వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి